ఈటల గారు మీరు నిన్న ఒక మాట యూజ్ చేశారు, సత్యనా మీ తోటే బతికినా యూ తోటే అని. అంత భావోద్వేగం ఫోన్ ఈటల రాజేంద్ర గారికి అటెండర్ కూడా ఉండద్దు, ఈటల రాజేంద్ర గారికి కనీసం కుడి ఉండదు, ఎడమ ఉండద్దు, పోలింగ్ బూతులలో కూర్చునే ఉండద్దు, ప్రచారం చేసేవాడు ఉండద్దు అని చెప్పి ఒక పంతంతో అందరినీ కోవట్గా చేసుకుని, అంటే ప్రతి వ్యక్తిని వాళ్ళ వాళ్ళ బలహీనతను బట్టి కోవట్గా చేసుకొని ఇవాళ వాళ్ళు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ అలాంటి సందర్భం ఇవాళ నా గన్మెన్ వాపసిస్తాను. నేను మాజీ మంత్రిని, నేను 6 సార్లు ఎమ్మెల్యే, నాకు గన్మెన్ వాపసు చేసుకుంటే ఒక్కటే ఒక గన్మెన్ మళ్ళీ ఏంటి అని చెప్పాలంటే ఒక గన్మెన్ ఇచ్చాడు. నాకు ఎంత బాధ అనిపించిందంటే 4 సార్లు నా మీద అబద్ధాల ఉత్తరాలు రాశారు. ఒక ఉత్తరం నేను ఆపరేషన్ చేయించుకుంటే ఇది దొంగ ఆపరేషన్ అని చెప్పి ప్రచారం చేశాను. నేను ఒకసారి నా భార్య నేను నాకు మేముగా కార్యకర్తతో దెబ్బలు కొట్టించుకొని కట్టు కట్టించుకొని కన్నీలు పెట్టుకుంటాం వీటి పెట్టి, అదేవిధంగా మొన్న అంబులెన్స్ లో పడుకొని ఒక డ్రామా ఆడతానని చెప్పాను. అంటే అనేక రకరకాలు కార్యకర్తలు భయభ్రాంతలు గురి చేశాను. నేను పెట్టించిన నౌకర్లను కూడా పీకేశాను. నా కార్యకర్తలంతా కూడా భయభ్రాంతలు గురి చేశాను. అంటే ఇంత దుర్మార్గమైన హీనమైన పరిస్థితుల్లో తప్పకుండా దాన్ని ఇవ్వబడి తన అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఒక్కొక్క కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి, ఒక్కొక్క వ్యక్తిని కౌన్సిలింగ్ భయభ్రాంతలకు గురి చేసి, ఈ నియోజకవర్గంలోనూ మనిషివై ఉంటే, నీవు ఓటరువై ఉంటే అధికార పార్టీకే ఓటు వేయాలన్న హుకుం జారీ చేయబడి ఎన్ని ఇబ్బందులు పెట్టినో ఇవాళ 6 నెలలుగా మౌనంగా తెలంగాణ ఈ హుజరాబాద్ ప్రజలు భరించింది. ఈ హుజరాబాద్లో ఏం జరుగుతుందో యావత్ తెలంగాణ ఉత్కంఠ ఎదురు చూసింది. హుజరాబాద్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించింది. దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా చదువుకున్న బిడ్డలు ఉద్యోగులంతా కూడా హుజరాబాద్లో ఏం జరుగుతుంది అని ప్రజలకి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. పిట్టకేలకి ఈరోజు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను, ఆవేశాన్ని, వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని ఈరోజు ఓటర్ రూపంలో ఆవిష్కరించి చేస్తున్నట్టు కనపడతా ఉంది. 7 గంటలకే ఎక్కడికెక్కడ నేను కందుకుల పోయొచ్చిన, ఉప్పులపల్లి పోయొచ్చిన, పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తా ఉన్నారు. ఈ ఒరవడి చూస్తూ ఉంటే 90% పైబడి ఓట్లు ఇలా పోలవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సంతోషం, సంతోషాన్ని ప్రకటిస్తూనే తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తున్న తీరు తప్పకుండా ఇవాళ హుజరాబాద్లో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లలో పాల్గొని ఓట్లు వేయాల్సిందిగా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, ఒక ఓటర్ని ప్రభావితం చేసే విధంగా అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు, కారోబార్లు కూడా లైన్లో పోలింగ్ సెంటర్ వద్ద నిల్చుండి మరీ ప్రచారం చేస్తున్నారు. పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చారు, పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచారు, పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చిచ్చారు, పోలీసులే లిక్కర్ పస్తున్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు రక్షణ ఇచ్చారు. అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఇరలైపడమే కాకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు బహిరంగంగా, దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇయ్యలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలుచుకునేటువంటి సందర్భం ఇది, ఒక మచ్చ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ కాబట్టి ఇవాళ కూడా, ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చిన సాధనట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని పత్రికలు బయటకు తీసుకొచ్చే అక్కడ ఉండే కానీ తీసుకెళ్ళలేకపోయింది, ఇలా మీడియా తీసుకురావాల్సిన అక్కడ ఉండే తీసుకెళ్ళలేకపోయింది, ఇలా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఆపాల్సి అక్కడ ఉండే ఆపలేకపోయింది, ఇలా ఎన్నికల కమిషన్ కూడా నిశ్చేస్తున్నాయి ఇక్కడ ఇవన్నిటి కూడా అధిగమించి ఇలా పోలీసులు ప్రెషర్ చేసినా, డబ్బులు పంచినా, మద్యం ఏరులైపారినా, భయభ్రాంతులకు గురి చేసినా, వాళ్ళకు అనేక రకాల అసౌకర్యాలు కలిగించినప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి, మాకు మేముగా ఓట్లేసుకోవాలి, మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడుతుంది. ఈ పరిస్థితి హైదరాబాద్లో ఎందుకు వచ్చిందని చెప్తారు, ఇట్లాంటి పరిస్థితి అంటే ఈటల రాజేంద్ర గారిని అసెంబ్లీలో చూడొద్దు, నేను ముఖం కనపడద్దని చెప్పి
పంతం పన్నెట్టు తన సర్వశక్తి ఈ దేశ తన తన అనుభవాన్ని తన అనుభవాన్ని తన సంపదని తన అధికార యంత్రాంగాన్ని తనకున్న మొత్తం సర్వశక్తులు కూడా ఒడ్డి వీళ్ళని ముందబెట్టాలి అనేటువంటి ఒక ఏకైక పంత ఈ పంచాయతీ కనబడ్డ ఒకవైపు పెద్ద మొత్తంలో ప్రలోభాలు కనబడుతున్నాయి. మీకు ఇంకా ప్రజలు మీరు నమ్ముతున్నారు, అసలు ఏం నమ్మకం ప్రజలకు? అసలు ప్రజలు చాలా గొప్పోళ్ళు, విడికడే మంది నాయకులు ప్రలోభాలకు గురవుతున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు అంతిమంగా ఇట్లాంటి సందర్భంలో ఇది అలా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏకోన్ముఖులై ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు సమాజం బానిసత్వంలో పోతుందని భయంలో ఉంటుంది. ఇవాళ స్వచ్ఛందంగా నిజాయితీగా కమిట్మెంట్తో ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఇవాళ ఏమిచ్చినా కూడా అవన్నీ పక్కకు నెట్టి ఇవాళ ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి, ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ.